ప్రార్థన, స్తుతి గీత ప్రార్థన విన్నపాలతో రూపొందించబడిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరి హృదయాలలో జేసునాథుని దివ్యామృతం ప్రేమామృతం పొంగి పొర్లాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, ప్రభు దివ్యానుభూతితో తరించండి. వాక్యామృతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాభివందనములు. శుభవార్త టీవీ ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మన ధ్యానాంశము క్రీస్తు ప్రభుని బాప్టిస్మం. నేడు ప్రపంచమంతటా తల్లి తిరుసభ ఈ క్రీస్తు బాప్టిస్మ మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నది. అయితే ఈ బాప్టిస్మం అంటే ఏమిటి? దీనినే జ్ఞానస్నానం అని కూడా, తపోస్నానం అని కూడా అంటారు. అయితే దీన్ని ఎవరు తీసుకోవాలి? యేసు ప్రభువారు ఎందుకు జ్ఞానస్నానాన్ని తీసుకున్నాడు అనే ప్రశ్నలు ఒక్కొక్కసారి మనలో వస్తూ ఉంటాయి. మనము చిన్నప్పుడు క్యాటగిజంలో నేర్చుకున్నాము, జ్ఞానస్నానం అనగా జన్మపాపమును కర్మపాపమును ఇతర పాపమును పోగొట్టి మనలను దేవుని బిడ్డలుగా చేసే 7 సంఖ్యలలో ప్రథమమైనది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జన్మించినప్పటి నుండి కూడా పాపంలోనే జన్మిస్తామని చెప్పేసి కీర్తనకారుడు 51వ కీర్తన 5వ వచనంలో చెబుతున్నాడు, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా తల్లి కడుపున పడినప్పటి నుండి కల్మిషాత్ముడనే అని. మరి ఈ జన్మ పాపము, తరువాత మనం చేసే కర్మపాపాలు పోవాలంటే జ్ఞానస్నానం అనేది అవసరమని మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానస్నానం ద్వారాగా మనము దేవుని బిడ్డలవుతామని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాము, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారమిచ్చను అని చదువుతాము. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జ్ఞానస్నానం ద్వారాగా మన పాపాలన్నీ తీసివేయబడి దేవుని బిడ్డలుగా అవుతాము. ఉదాహరణగా చూడండి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాము. ఎందుకు? మన శరీరంపై ఉన్నటువంటి మలినాన్ని, దుమ్ముని, ధూళిని, చనిపోయినటువంటి కణాలన్నింటినీ తీసివేయడానికని చెప్పేసి మనము ప్రతిరోజు స్నానం చేస్తాము. అది శారీరక సంబంధమైనటువంటి దేహ శుద్ధి కోసం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి శుద్ధి మనకు కావాలంటే జ్ఞానస్నానం అనేది కావాలి. పాప కళంకం అనేది పోవాలి. మనలో ఉన్న దోషాలు పాపాలన్నీ తీసివేయబడాలంటే జ్ఞానస్నానం అనేది కంపల్సరీగా ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు ఘంటాపథంగా బోధిస్తూ ఉన్నది. మనం రోజు స్నానం చేస్తాము, కానీ జ్ఞానస్నానం అనేది జీవితంలో ఒకసారి తీసుకుంటే చాలు. అయితే నన్ను ఒకసారి ఒక ఆమె ఈ విధంగా ప్రశ్నించింది, ఫాదర్, జ్ఞానస్నానం ద్వారాగా మన పాపాలన్నీ పోతే మరలా ఎందుకని ఫాదర్ మనం పాపాలు చేస్తూ ఉంటున్నాము? దొంగతనాలు చేయాలని, అబద్ధం ఆడాలని చెప్పేసి, ఏయో పాపాలు చేయాలని చెప్పేసి కోరికలు కలుగుతూ ఉంటాయి. పాపాలు పోయినాయి కదా ఫాదర్, జ్ఞానస్నానం ద్వారాగా మరలా ఎందుకు ఈ పాప బుద్ధులు? అయితే అప్పుడు నేనేం చెప్పానంటే, జ్ఞానస్నానం ద్వారాగా మన జన్మ పాపము కర్మ పాపములన్నీ తీసివేయబడ్డాయి. కానీ ఆ పాపం యొక్క ప్రభావం మన నుండి తీసివేయబడలేదు. ఉదాహరణగా చూడండి, మన చొక్కా మీద మరక పడినప్పుడు దాన్ని కడిగితే ఆ మరక అయితే పోయిద్ది, కానీ మరక యొక్క ప్రభావం ఆ చొక్కా మీదే ఉంటుంది. అదేవిధంగా పాపం అనేది తీసివేయబడినా కానీ పాపం యొక్క ప్రభావం మనలో ఉండడం వల్ల ఈ పాపాలని మనం చేస్తూ ఉంటాము. అయితే యేసు ప్రభువారు మనల్ని అంతటితో వదిలిపెట్టలేదు. మనం మానవులుగా తప్పులు చేస్తామని ఆయనకు తెలిసి ఇంకొక సాంగ్యాన్ని స్థాపించాడు. ఉదాహరణగా చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, మీరు ఎవరి పాపములైతే క్షమించదరో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు క్షమింపరో అవి క్షమింపబడవు అని చెప్పేసి పాప సంకీర్తన అనే ఇంకొక సాంగ్యాన్ని ఆ దేవాది దేవుడు దాన్ని స్థాపించి మనకు పాప క్షమాపణను మన జీవితాంతం వరకు ఇస్తూనే ఉంటున్నాడు. అయితే ఈ జ్ఞానస్నానం పొందేటువంటి వారు ఎవరు అని ప్రశ్నిస్తే, పాపులమైన మనందరము ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ జ్ఞానస్నానాన్ని పొందవచ్చు. మనందరము దేవుని ఎద్దకు వచ్చినప్పుడు
పాపులుగానే ఉంటాము. అదే మనం రోమీయులకు రాసిన లేక 3వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాము, నీతిమంతుడు ఒక్కడును ఏ ఒక్కడును లేడని. ప్రతి ఒక్కరూ పాపం చేయటం వలన దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. కనుక మనందరము దేవుని ఎదురుకు వచ్చినప్పుడు పాపాత్ములుగానే ఉంటున్నాము. అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవరైతే జ్ఞానస్నానం తీసుకుంటారో వారే రక్షింపబడతారని చెప్పేసి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాము, విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం పొంది ప్రతివాడు రక్షింపబడను అని. అంటే పాపికి మాత్రమే జ్ఞానస్నానం అవసరమని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. అయితే క్రీస్తు ప్రభువులో ఏ పాపం ఉందని చెప్పేసి ఆయన జ్ఞానస్నానం తీసుకున్నాడు. ఆయన నీతిమంతుడు కదా, దేవాది దేవుడు కదా, ఆయనలో పాపం ఉన్నదా, ఆయనకు జ్ఞానస్నానం అవసరమా అనే ప్రశ్న మనలో ఇప్పుడు తలెత్తి వస్తుంది. మనం కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదివినట్లయితే, ఆనాటి శాస్త్రులకు పరిశుద్ధులకు ప్రభువారు ఒక శబ్దాన్ని ఇచ్చాడు, ఒక ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపం ఉందని చెప్పేసి ఏలెత్తి చూపినటువంటి వారు లేరు, నిరూపించినటువంటి వారు లేరు. అంటే ఆయనలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి దోషము లేదు, ఎలాంటి పాపం లేదు. ఆయన సామాన్యుడు కాదు, దేవాది దేవుడు. అయితే మరి ఆయనకు ఎందుకు ఈ జ్ఞానస్నానము? ఇంకా ఫిలిప్పీలకు రాసిన లేక 2వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చదివినట్లయితే, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను తనను తాను తగ్గించుకొని రిక్తినిగా చేసుకొని సేవకరూపం దాల్చి మానవునిగా ఈ లోకంలో జన్మించునన్నది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువారు తనను తాను ఏ విధముగా తగ్గించుకున్నాడు, తనను తాను మనుషునిగా తగ్గించుకొని ఈనాడు మనము సువిశేష పట్టణంలో విన్నట్టుగా జ్ఞానస్నానం ఇచ్చేటువంటి యోహాను యొద్దకు వచ్చి నాకు కూడా జ్ఞానస్నానం అని చెప్తున్నాడు. ఆ యోహాను భక్తుడు ఆనాటి ప్రజలను పిలిచి వారికి హృదయ పరివర్తనము పశ్చాత్తాపము గురించి తెలియజేస్తూ ఈ హృదయ పరివర్తన పశ్చాత్తాపం కలిగినటువంటి వారికి జ్ఞానస్నానాన్ని ఇస్తున్నాడు, నీటి జ్ఞానస్నానాన్ని. దీన్ని వాటర్ బ్యాప్టిజం అంటారు. ఈ నీటి జ్ఞానస్నానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు గారు కూడా వచ్చి నాకు కూడా జ్ఞానస్నానం ఇవ్వమని చెప్పేసి యోహాన్ని కోరతాడు. ఎందుకని? ఎందుకనంటే ఆయన అంటే క్రీస్తు ప్రభువారు మన స్థానంలో ఉండి మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకై ఈ జ్ఞానస్నానాన్ని పొందినట్లుగా మనం చూడగలము. ఆ విధంగా మనల్ని శుద్ధి చేసి ఆయన మనల్ని దేవుని బిడ్డలుగా చేయాలని ఆయన యొక్క ఆకాంక్ష కోరిక. ఈ లోకానికి ప్రభువారు వచ్చింది అందుకే తెగిపోయినటువంటి సంబంధాన్ని మరలా కలిపి మనల్ని దేవుని ఎదురు చేర్చాలనే ప్రణాళికతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభుకి ఉన్నటువంటి ప్రణాళిక అది, మనము మరలా దేవుని బిడ్డలుగా అవ్వాలని. అదే రోమీయులకు రాసిన లేక 5వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాము, దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనలను మిత్రులుగా మార్చుకొనెను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళికలో తన కుమారుని మరణించాల్సింది ఉంది. మరణించి తన యొక్క రక్త ప్రోక్షణలో మన పాపాలను కడిగి మనల్ని నీతిమంతులుగా చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే క్రీస్తు ప్రభువారు ఆ యోర్దాను నదిలో ఎప్పుడైతే జ్ఞానస్నానాన్ని పొందారో అప్పటి నుండి ఆయన యొక్క బహిరంగ పరిచర్య మొదలైంది. ఈ బహిరంగ పరిచర్య మొదలయ్యి చివరి వరకు ఆయన తన యొక్క రక్త ప్రోక్షణ చేసే అంతవరకు కూడా ఆ కార్యక్రమాన్ని, రక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అది ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి పాపాల నిమిత్తమై. అయితే ఆనాడు ఆయన ఎందుకు జ్ఞానస్నానం తీసుకున్నాడంటే నీ నా పాపాలని ఆయన మీద వేసుకొని మనస్థానంలో ఉండి ఆయన జ్ఞానస్నానం తీసుకున్నాడని మనం తెలుసుకోగలము. రెండవదిగా, పాపులమైన మనము ఆయనతో నీటిలో మునిగి శుద్ధి చేయబడి సజీవులుగా దైవ ప్రజలుగా లేవగలము అనే సత్యాన్ని తెలియజేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ జ్ఞానస్నానం తీసుకున్నారు. మూడవదిగా చూడాలంటే, మన పాపముల కొరకు తాను మరణించడానికైనా సిద్ధముగా ఉన్నాడు అని తెలియజేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ జ్ఞానస్నానం తీసుకున్నట్టుగా మనం చూడగలము. ఇంకా నాలుగవదిగా చూస్తే, క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానము నూతన సృష్టికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే మనం ఈనాడు విన్న వాక్యం ప్రకారము, అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం మనం విన్నట్టుగా, యేసు ప్రభువారు ఎప్పుడైతే జ్ఞానస్నానాన్ని పొందారో
పరలోకము నుండి ఒక స్వరము వినపడింది, పరలోక మండలాలు తెరవబడ్డాయి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని. ఆదాము యొక్క పాపము వల్ల ఆ పరమండలం అనేది ముయబడితే ఈనాడు ఈ రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మరలా పరలోకం నుండి ఆ స్వరము అనేది వినపడింది. యూదుల సంప్రదాయం ప్రకారం పావురం అనేది పవిత్రాత్మ దేవునికి సాదృశ్యంగా గుర్తుగా ఉన్నది. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపంలో ఆయనపై వేంచేసి వచ్చి ఈ పలుకులు పలుకుతున్నట్లుగా మనం చూడగలము. మనం ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం కనుక చదివినట్లయితే, భూమి ఆకాశంలో సృష్టించక ముందు అంత కేయోస్గా ఉన్నప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు ఆ జలములపై తిరుగాడుచుండేనని మనం చదువుతాము. అది ఆ సృష్టిలో పాత సృష్టి అని చెప్పుకోవచ్చు. అయితే ఈనాడు నూతన సృష్టి క్రీస్తు ప్రభు రక్షణ కార్యం ద్వారా జరగబోయే ఈ యొక్క సృష్టికి ఈ పవిత్రాత్మ దేవుడు మరలా క్రీస్తు ప్రభు మీదకు వచ్చి ఆయన జ్ఞానస్నానం పొందేటప్పుడు నూతన సృష్టికి నాంది వేస్తున్నట్టుగా మనము చూడగలము. ఈ విధంగా చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క బాప్తిసము మన నూతన సృష్టికి నాందిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే 5వదిగా క్రీస్తు ప్రభు యొక్క బాప్తిసము ఒక కార్య సాధనకు గుర్తుగా ఉన్నది. పాత నిబంధన గ్రంథం కనుక మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని ఎన్నుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని కానీ పదవిని కానీ ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ యావే ప్రభుని యొక్క ఆత్మ వారిపై వచ్చినట్లుగా మనం చూడగలము. ఉదాహరణగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో చూడవచచ్చు. మొదటి సామ్యూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే సామ్యూయేలు ప్రవక్త సౌలును అభిషేకించినప్పుడు యావే దేవుని యొక్క ఆత్మ అతనిపై వచ్చినది. అదేవిధంగా మొదటి సామ్యూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం కనుక చదివినట్లయితే సామ్యూయేలు దావీదును అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిపై వచ్చినది. చూడండి, ఈనాడు క్రీస్తు ప్రభు వారిని ఈ యోహాను భక్తుడు అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ క్రీస్తు ప్రభుపై వచ్చింది. అంటే క్రీస్తు ప్రభు ఒక పదవిని చేపట్టబోతున్నాడు. ఆ పనియే రక్షణ కార్యము. ఈ రక్షణ కార్యం నిర్వహించడమే ఆయన యొక్క పనిని మనం తెలుసుకోగలము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క శరీరంలో పాలిభాగస్థలమే. నీవు నేను కూడా అదే పవిత్రాత్మదేవుని పొంది ఉన్నాము ఆ జ్ఞానస్నాన సమయంలో. అయితే ఆ పవిత్రాత్మదేవుని పొందిన మనము క్రీస్తు ప్రభు యొక్క కార్యసాధన నిమిత్తమే మనం పనిచేయాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, తన యొక్క ప్రేమ సందేశాన్ని అనేకులకు తెలియజేసి ఎవరెవరైతే ఆయనది విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ ఇవ్వడానికి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం పొందిన నీవు నేను ఎంతో ధన్యులం. ఎందుకో తెలుసా? మనకు నిత్య రాజ్యం అనేది ఇవ్వబడి ఉన్నది. ప్రభు వాగ్దానం చేసిన ఆ నిత్య రాజ్యానికి నీవు నేను వారసులం కాగలము. అయితే మన జీవితాన్ని విశ్వాసపాత్రులుగా జీవిస్తూ ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన వాగ్దానాన్ని సొంతం చేసుకోగలము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదివితే దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది, మరణము వరకు మీరు విశ్వాసపాత్రులై ఉండిన యెడల నేను మీకు జీవ కిరీటమును వసగదను అని. ఎంత భాగ్యమో చూడండి, నీవు నేను మనందరం కూడా ఆయన చేత ఆ జీవ కిరీటాన్ని పొందడం అంటే అంతకన్నా మేలైన భాగ్యం ఏది లేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానంలో ఉన్నటువంటి భాగ్యాన్ని బాధ్యతలను మనము గుర్తెరిగి మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ యేసు ప్రభువుని గురించి తెలియనటువంటి వారికి తెలియజేస్తూ వారిని కూడా దేవుని బిడ్డలుగా పెంచడానికి ఆయన రాజ్యానికి వారసులుగా అయ్యే భాగ్యాన్ని దయచేయమని మనందరం ప్రార్థించుదాము. దయచేసి అందరు కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి ఈ ప్రార్థనలో. సర్వశక్తి మంత్రుని దయాపరుడైన మా ప్రభువా, మీ దివ్యకుమారుని ఈ లోకమునకు పంపించి జ్ఞానస్నానము ద్వారా మా పాపములను తన మీద వేసుకొని మాకు సూచకగా ఉన్నారు ప్రభువా. అదే క్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా తన యొక్క రక్త ప్రోక్షణ చేసి ఆయన యొక్క రక్తములు మమ్మల్ని కడిగి నీతివంతులుగా శుద్ధి చేస్తూ ఉన్నారు. అందుకే వందనములు ప్రభువా. మమ్మందరిని మీ బిడ్డలుగా చేసుకొని మీ శరీరంలో పాలిభాగస్థులుగా జ్ఞానస్నానం ద్వారా చేసుకున్నందుకే మీకు వందనములు. అయితే ప్రభా, విశ్వాసపాత్రులుగా మేము ఈ లోకంలో జీవిస్తూ మీ నామమునకు ఘనతను చేకూరుస్తూ మీ యొక్క రాజ్య విస్తరణకై మేము సాయశక్తులా ప్రయత్నించే భాగ్యాన్ని, మీ కొరకై పనిచేసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. ఆమెన్.
అమృతవాణి అంకితమాయను.